ఆంగ్ సన్ సూకీకి అంతర్జాతీయ పరాభవం. గౌరవ పౌరసత్వం రద్దు చేసిన కెనడా. కెనడా గౌరవ పౌరసత్వం లభించిన వారిలో ఎవ్వరికీ పౌరసత్వాన్ని ఇప్పటి వరకు కెనడా ప్రభుత్వం రద్దు చేయలేదు. మొదటిసారి మయన్మార్ నేత ఆంగ్ సన్ సూకీకి ఇచ్చిన గౌరవ పౌరసత్వాన్ని ఉపసంహరించింది. మయన్మార్లో రోహింగ్యా ముస్లిముల ఊచకోతలను ఆపలేకపోయినందుకు, మిలిటరీ అమానుషాలను ఖండించినందుకు నిరసనగా కెనడా ఈ చర్య తీసుకుంది. కెనడా దిగువ సభ దీనికి సంబంధించిన ప్రతిపాదనను వారం క్రితమే ఆమోదించింది. రోహింగ్యా ముస్లింలపై జాతి నిర్మూలన జరిగిందని కెనడా పార్లమెంటు సభ్యులు అంటున్నారు. ప్రజా పోరాటాలతో దీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉన్న నాయకురాలిగా, నోబెల్ బహుమతి అందుకున్న నేతగా ప్రపంచ గుర్తింపు పొందారు ఆంగ్ సన్ సూకీ. ఆమెకు కెనడా ప్రభుత్వం 2007లో తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించింది. అయితే ప్రస్తుతం రోహింగ్యా ముస్లింలపై అమానుష హత్యాకాండల తర్వాత కెనడా ఆ పౌరసత్వాన్ని వెనక్కి తీసుకుంది. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్ మిలిటరీ దుర్మార్గాలను, అత్యాచారాలను ఖండించడానికి సైతం సుముఖంగా లేకపోవడంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆమె మద్దతు కూడా ఉందని సభ్య ప్రపంచం భావిస్తోంది.